శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. ముందుగా అందరికీ శుభకృతనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మనం ఏ రాశుల వాళ్ళకి ఈ సంవత్సరం మొత్తం కూడా, అంటే ఏప్రిల్ నుంచి మార్చి 2023 వరకు కూడా ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పుడు మనం మిథున రాశి గురించి తెలుసుకుందాము. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5, రాజభోజ్యం 2, అవమానం 2. ఈ సంవత్సరం అండి, ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మిథున రాశి వాళ్ళకి అద్భుతంగా ఉంది. నిజంగా ఇంతకుముందు చాలా చాలా కష్టాలు పడ్డారు 2 సంవత్సరాల పాటు, ఇప్పుడు అలా ఉండదు. రాహు మారిపోయాడు, 3 గ్రహాలు పర్ఫెక్ట్గా చాలా అనుకూలంగా పర్ఫెక్ట్గా చాలా బాగున్నాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా అద్భుతాలు సృష్టిస్తారు, నేను సరదా కోసం చెప్పట్లా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. 2023 అక్టోబర్ వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా ఉంటారు ఈ సంవత్సరం. ముందుగా మనం ఫైనాన్స్ గురించి మాట్లాడుకుందాం. మీ ద్వితీయ స్థానాన్ని గురుడు చూడడం వల్ల అద్భుతంగా ఉంది. అంటే చంద్రుడు కూడా అనేక రకాలుగా మారుతుంటాడు కాబట్టి ద్వితీయ స్థానాన్ని గురుడు చూడడం వల్ల ఫైనాన్షియల్గా అద్భుతంగా రాణించి తీరుతారు. అంటే ఆర్థికంగా డెవలప్ అవడము, మీ కుటుంబ సభ్యులు, మీ తల్లిదండ్రులు, మీ బంధువులు అందరితో సరదాగా హ్యాపీగా ఉండడానికి అవకాశం ఈ సంవత్సరం మొత్తం ఉంది. అందరినీ కలుస్తారు ఈ సంవత్సరం మీరు. అలాగే ఆర్థికంగా పరిస్థితి బ్రహ్మాండంగా ఉంటుంది, ముఖపర్చస్ పర్ఫెక్ట్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, నూతనమైన కళ వస్తుందన్నమాట. అంతేకాకుండా కంఠధ్వని, వాక్చాతుర్యం, మా ఉచ్చారణ స్పష్టత పర్ఫెక్ట్గా ఉంటుంది. అందుకేంటంటే గాయని గాయకులకి మంచి మంచి అవకాశాలు సంవత్సరం మొత్తం వస్తాయి. అలాగే టీవీ యాంకరింగ్ ఉన్న, టీవీలో ఉన్న వాళ్ళకి, యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, యూట్యూబ్ ఛానల్స్ మీకు అందరికీ కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయండి. స్థిరమైన జీవితము, ఆదాయము వృద్ధి అవుతూ ఉంటాయి. మంచి గౌరవప్రదంగా ఉండడానికి కూడా అవకాశాలు ఎక్కువ. అలాగే మీ దగ్గర ప్రాంత ప్రయాణం చేయడము, మీ తోబుట్టు వాళ్ళని కలవడము, శని దృష్టి వలన మీ చెల్లెల్ని అక్కల్ని వాళ్ళని సిస్టర్స్ని కలవడము బాగుంటాయి. మీ హుందాగా ఉండడానికి అవకాశం ఉంది. మీ డ్రెస్ సెన్స్ ఎక్కువ, అంటే మంచి మంచి డ్రెస్సెస్ కొను డ్రెస్సెస్ వేసుకుంటూ ఉంటారు అర్థం కదా. అలాగే టేస్ట్లు బ్రహ్మాండంగా చెప్తారు. మూడో భావం గురించి చెప్తాం కాబట్టి పర్ఫెక్ట్గా మీరు ధైర్యం, శౌర్యం ఎక్కువ. ఏ పని అయినా సరే కష్టపడి చేస్తారు, మధ్యలో వదిలిపెట్టే స్వభావమే లేదు. ఫోర్త్ భావం చాలా చాలా బాగుంది. సుఖపడే స్థానము అంటే సుఖస్థానము అంటాం. ఫస్ట్ ఎవరు చెప్పాలి? మదర్కి చెప్పాలి, మీ అమ్మగారికి. ఆర్థికంగాను ఆరోగ్యపరంగాను పర్ఫెక్ట్గా చాలా బాగుంటారు. ఏప్రిల్ నుంచే స్టార్ట్ అవుతుంది ఆ పీరియడ్. నెక్స్ట్ ఇయర్ ఆల్మోస్ట్ మార్చి వరకు, అంటే ఆల్మోస్ట్ మార్చి వరకు కూడా, 21 మార్చి వరకు కూడా ఈ శుభకృతనామ సంవత్సరం మొత్తం కూడా ఫోర్త్ భావం ఎక్కడ జరిపాలో పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ముందరగా మదర్ గారు ఎడ్యుకేషన్ విషయం, సెకండ్ పాయింట్ ఎడ్యుకేషన్, మంచి విద్య, విద్యార్థికి మంచి చక్కటి విద్య ఉత్తీర్ణత అవ్వడానికి అవకాశం ఉంది ఈ సంవత్సరం అండి. మీరు వాహనాలు కొనుగోలు చేస్తారు, భూములు కొనుగోలు చేస్తారు, ఇళ్ళు అంటే అపార్ట్మెంట్స్ కొనుక్కోవడం ఇవన్నీ ఉంటాయి కదా, గృహ సౌఖ్యం అంటాం కదా, అవి కొనుగోలు చేస్తారు. ఆభరణాలు కొనుగోలు చేయడానికి ఎక్కువ అవకాశం ఉంది. ముఖ్యంగా ఆభరణాలు ఆగస్టు 20 నుంచి అక్టోబర్ 20 వరకు, అంటే ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ 3 నెలల పాటు విపరీతంగా ఆభరణాలు కొనుగోలు చేసుకోవడానికి అవకాశం ఉంది. మీ ఇంటిని కూడా నీట్గా అలాగే డెకరేట్ చేసుకోవడం అవకాశాలు ఎక్కువ. పంచమ స్థానంలో కేతు ఉండడం వలన ఇబ్బంది పడే అవసరం లేదు. కేతు ఏం చేస్తాడంటే సంతాన యోగం కలగకుండా కొద్దిగా ఇబ్బంది పెడతాడమ్మ తప్ప సంతానం ఇచ్చి తీరుతాడు. ఎందుకంటే శరీర దృష్టి ఉండడం వలనే ఖచ్చితంగా సంతాన యోగం ఉంది, పర్ఫెక్ట్గా ఉంటారు. ఇంకా చెప్పాలంటే కింద జన్మలో చేసుకుంటే పుణ్యఫలం కూడా మీకు బాగుందండి. అందంగా ఉండము, ఆకర్షణీయంగా ఉండము, ఇవన్నీ జరుగుతుంది మీకు. ఎందుకంటే కింద సంవత్సరాలు చేసుకున్న అదృష్టమే. కొంతమంది స్టాక్ అండ్ షేర్స్లో పెట్టుబడి పెట్టడం, డెవలప్ అవడము, జనాకర్షణ అంటే మీ చాలామందికి మీకు తెలుసు కాబట్టి జనాకర్షణ ఉంటుంది, ఎక్కువగా మిమ్మల్ని లైక్ చేస్తూ ఉంటారు. కళా ప్రతిభ, స్పోర్ట్స్ ఒకటి, స్పోర్ట్స్ రంగంలో మంచి ఆడుతూ ఉంటారు మీరు. కొంతమంది కళా ప్రతిభని మీ, ఎందుకంటే బుధుడు కాంబినేషన్, శుక్రుడు కాంబినేషన్ ఉన్న వాళ్ళకి, మిథున రాశి వాళ్ళకి కళలో ఆరితేరు ఉంటారు. కొంతమంది సినిమా రంగంలో ఉండడము, కొంతమందికి ఏమో డ్యాన్స్లో ఉండడము, నృత్య కళాకారులు, కొంతమంది నాటకాలు కూడా వేస్తుంటారు. వాళ్ళకి వస్తారు, అక్కడ ఫోన్ చేశారు ఒకళ్ళు, వాళ్ళకు కూడా బాగుండము. ఖచ్చితంగా ఏప్రిల్ నుంచి వాళ్ళకి డెవలప్ పెడతారు, డెవలప్మెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే స్టాక్ అండ్ షేర్స్ పెట్టుబడి పెట్టేవాళ్ళు మీకే అద్భుతంగా రాణించడానికి అవకాశం ఉంది. అలాగే సప్తమ స్థానంలో ఆరోభావం చూసుకుంటే ఆరోభావానికి గురుదృష్టి పర్ఫెక్ట్గా ఉంది. గురుదృష్టి ఉండడం వల్ల ఏమవుతుంది? ముఖ్యంగా
ఆరో భావం డెవలప్ అవుతుంది. అంటే శత్రు భయం లేకుండా ఉంటారు మీరు. పంచమస్థానం ఎలా ఉందో ఆరో భావం కూడా అద్భుతంగా రాణిస్తారు. అంటే ఎక్కువగా మీకు మేనమామలు వాళ్ళకి బాగుండ మేనమామలు బాగుండము, లోన్స్ వచ్చినా కూడా సక్సెస్ తీసుకురావడము, మళ్ళీ ఎలా తీర్చాలో మీకు తెలుసు. దీర్ఘకాలిక రోగాల నుంచి బయటపడ్డము, స్టాంపింగ్ విదేశాల్లో ఉండగల స్టాంపింగ్ అవ్వడము, అంటే H1B వీసా కానీ గ్రీన్ కార్డు హోల్డర్ కానీ పర్మనెంట్ రెసిడెన్స్ కానీ ఇవన్నీ మీకు ఆరోభావం చాలా పర్ఫెక్ట్గా ఉంది. ఇంకా అష్టమ భావం చూసుకుంటే మీకు సప్తమ భావం ఆల్మోస్ట్ మీకు అందుకు తెలుసు. సప్తమ దశమస్థానంలో ఉండడం వల్ల తప్పు అయినప్పటికీ భార్యాభర్తల మధ్య విషయం సఖ్యత అనురాగం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మీకు ఒక ముఖ్యం మీకు శని గురించి చెప్పాలి. శని రెండు రకాలుగా మీకు ఫలితాలు ఇవ్వబోతాడు. ఒకటేంటి అష్టమంలో ఉండము, ఒకటే నవమ భావంలో ఉండము. దైత్య రాశి గురించి చెప్దాం. భాగ్య రాజ్య లాభస్థానాలు మీకు ఖచ్చితంగా చెప్పాల్సిందే, ఎందుకంటే ఈ సంవత్సరంలో మీకు ఉన్నట్టుగా ఏ రాశి వాళ్ళకి ఇంత పవర్ అంటే అంత పవర్ఫుల్గా లేదు. ఇప్పుడు అష్టమస్థానం గురించి చెప్పుకుందాం. అష్టమాధిపతి అష్టమస్థానంలో ఉండడం ఒక యోగమే. కాకపోతే అంటే మీకు ఏళ్ళు నడిచిన ప్రభావం ఉందని చెప్తాం కదా. ఏళ్ళు నడిచిన ప్రభావంతో పాటు అష్టమస్థానాధిపతి అష్టమస్థానంలో ఉండడం సరళ యోగం ఉంటాం. సరళ యోగంలో ఆయుర్దాయం ఇవ్వడము, అనారోగ్య సమస్యల నుంచి బయటపడేయడం ఖచ్చితంగా శని చేసి తీరతాడు. శని భగవానుడు ఎటువంటి విషయాలైనా సరే ఆయుర్దాయం ఇచ్చి తీరుతాడు. డబ్బులు లేని వాళ్ళకైనా సరే ధనాదాయం ఆర్థికంగా ఖచ్చితంగా శని డెవలప్ చేసి తీరుతాడు. ఇప్పుడు చాలా బుక్స్లో ఈ పాయింట్ కూడా నేను చదివాను కూడా మీకు చెప్తున్నాను. అష్టమ స్థానంలో ఉండడం వల్లనే ఏంటంటే మీకు కొంత ఆంజనేయ స్వామికి పూజలు చేసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు ఇవ్వడానికి కొద్దిగా అవకాశం ఉంటుంది. ఎందుకంటే శని ఎప్పుడు ఉంటాడు, జూలై నుంచి ఆల్మోస్ట్ అక్టోబర్ వరకు రిట్రగేషన్లో ఉంటాడు. అంటే రిట్రగేషన్లో బలంగా ఉంటాడు. ఎక్కువ ఆయుర్దాయ విషయంలో అనారోగ్య సమస్యల విషయంలో మీకు జాగ్రత్తగా ఉండవలసి వస్తుంది. అంటే అనుకున్న పనులు అనుకున్నట్టు జరగవు, ట్రాన్స్ఫర్స్ అవుతుంటాయి. అంటే ఏంటి, మీరు కోరుకున్న చోట కాకుండా ఇష్టం లేని ప్లేస్కి ట్రాన్స్ఫర్స్ బదిలీలు అవుతూ ఉంటారు. సో ఈ అనుకోకుండా కొడుకొని బద్ధకంగా ఉండడము, జ్ఞాపశక్తి తగ్గడము, సమయానికి భోజనం చేయబడము, మీకు తెలుసు కదా అష్టమస్థాన ప్రభావ ఫలితాలు. ఇవన్నీ ఓవర్కమ్ అవ్వాలంటే ఆంజనేయ స్వామి ఆరాధన, అంటే సింధూరంతో పూజలు ఎప్పుడు చెప్తున్నా ఉన్నాను, తమలపాకులతో పూజలు చేయడము, వెంకటేశ్వరం ఆరాధన చేయడం వలన శని దోషం పరిహారం ఖచ్చితంగా అవుతుంది. ఈ శని కూడా మీకు ఆల్మోస్ట్ వీక్ ఎప్పుడు వరకు ఉంటాడు, రిట్రగేషన్లో అక్టోబర్ వరకు ఉంటాడు కదా, అక్టోబర్ నవంబర్ డిసెంబర్ జనవరి 18వ తారీఖు వరకు సామాన్యంగానే ఉంటాడు. అప్పుడండి 18వ తారీఖు జనవరి 2023 నుంచి అని ఊపిరి పీల్చుకుంటారు మీకు. ఎందుకంటే అష్టమంలో ఉన్న శని ఐదు భావంలోకి వెళ్ళిపోతున్నాడు. అంటే ఇంకా మళ్ళీ ఎప్పుడుకోగానే అష్టమ భావంలోకి రాడు, అంటే జనరల్గా నైన్త్ భావంలోకి వెళ్ళిపోతాడు. నైన్త్ భావంలో మీకు ఇంత చెడు చేయడు. సో ఇప్పుడు మనం భాగ్యస్థానం గురించి మాట్లాడుకుందాం. భాగ్యస్థానంలో భాగ్యస్థానం అంటే నైన్త్ భావంలో నైన్త్ హౌస్ లార్డ్ ఉన్నాడు. ఆల్మోస్ట్ మీకు 27 నుంచి ఏప్రిల్ నుంచి వచ్చేస్తున్నాడు. జూలైలో రిట్రగేషన్ బలంగా ఉంటాడు. అంటే 5th జూన్ అనుకుందాము, అంటే 12th జూలై వరకు ఉండి మరి 13th జూలై నుంచి మనకి మకరంలోకి వచ్చేస్తాడు. రిట్రగేషన్ ఉండడం వలన అద్భుతం బలంగా ఉంటాడండి. చెడు గ్రహాలు అంటే పాపగ్రహాలు రిట్రగ్రేషన్ ఉంటే చెడు ఫలితాలు బలంగా ఉంటాయి. కానీ మీకు నైన్త్ భావాధిపతి అవ్వడం వలన పర్ఫెక్ట్గా ఉంటుంది. రాజకీయ నాయకులకి ఫస్ట్ పాయింట్ వాళ్ళు చెప్పాలి. అంటే పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ చాలా బాగుంటుంది, పొలిటికల్ రంగం డెవలప్ అవుతూ ఉంటుంది. వాళ్ళ యొక్క లగ్నాల రీత్యా డెవలప్ అవుతూ ఉంటారు, ఉన్నతమైన పదవులు కొడతారు. సెకండ్ పాయింట్ ఎవరికి చెప్పాలి, ఈ వ్యాపారాలకండి. ఐరన్ను, స్టీలు, కోలు శని సంబంధించిన కదా, రియల్ ఎస్టేట్ రంగము, సాఫ్ట్వేర్ రంగాలు ఉన్నాయి కదా, సిమెంట్ రంగము, అలాగే టెలికమ్యూనికేషన్స్, నాకు తెలియదు చాలా ఉంటాయి అనుకోండి, ఫార్మాస్యూటికల్స్, ఈ రంగాల్లో ఉన్నది అన్ని రంగాల్లో కూడా శని ప్రభావం వలన నైన్త్ భావాత్మ అవడం వలన సక్సెస్ కొట్టి తీరుతాడు, అంటే లాభాలు వచ్చి తీరుతాయి. రెండో పాయింట్ వాళ్ళకి ఇద్దాం. మూడో పాయింట్ ఫారిన్ ఛాన్సెస్, అంటే సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, హయ్యర్ ఎడ్యుకేషన్ రీత్యా దూర ప్రాంత ప్రయాణాలు చేస్తున్నారు కదా, వాళ్ళకి ఫారిన్ యోగం ఖచ్చితంగా ఉంది. ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది వాళ్ళకి. ముగ్గురు ఇంకా నలుగురు వాళ్ళ గురించి చెప్పుకుందాం. తీర్థయాత్రలు, ఫస్ట్ శని తీర్థయాత్రలు చేయించడంలో మునగాడు, చేయిస్తాడు. అంటే ముందర ముఖ్యంగా వెంకటేశ్వర దర్శనం ఖచ్చితంగా చేయిస్తాడు ఆయన. శని భగవానుడు వెంకటేశ్వర దర్శనము శివుడికి అభిషేకాలు చేయడంలో ఫస్ట్ ఉంటాడు ఆయన. అంటే ఈ సంవత్సరం మొత్తం కూడా మీ మిథున రాశి వాడు వెంకటేశ్వర స్వామి దర్శనము విష్ణుమూర్తి అవ్వచ్చు, తర్వాత శివాభిషేకాలు ఖచ్చితంగా చేసుకుంటారు. అందుకనే కదండి మీ గురువుగారులతోటి చార్ధామ యాత్ర చేయబోతున్నారు కదా మీరు, చాలామంది హరిద్వార్ వెళ్ళబోతున్నారు, కాశీక్షేత్రము, ఉజ్జయిని, వీళ్ళందరూ విష్ణుమూర్తి శివుడే కదండి.
శని ప్రభావం ఉండడం వల్ల ఇవి ఖచ్చితంగా జరుగుతుంది. ఆ భగవంతుడికి ఆశీస్సులు బ్రహ్మాండంగా ఉంటాయి. అందుకనే దైవానుగ్రహం పర్ఫెక్ట్గా ఉంది. మీ నాన్నగారి యొక్క ఆరోగ్య పరిస్థితి కూడా అద్భుతంగా ఉంటుంది. కింద జన్మ చేసుకున్న పుణ్యఫలమే మీకు ఎక్కువ. ఇంకా దశమస్థానంలోకి వెళ్దాం. 10th హౌస్ లార్డు గురుడు 10th హౌస్లో ఉండడం మంచిది కాదు. పైగా కేంద్రాధిపత్య దోషం జూలై నుంచి నవంబర్ వరకు కూడా, అంటే జనరల్గా సహజ శుభుడు కానీ ఇవ్వచ్చు, జనరల్గా చెడు ఫలితాలు ఇవ్వడం కూడా తక్కువ ఉండొచ్చు, కానీ మంచివాడు కాదని చెప్పాలి. జూలై నుంచి జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 5 నెలల పాటు రిట్రగ్రేషన్లో బలంగా ఉంటాడు. అంటే ఏం చేస్తాడు, సహజ శుభుడు కాబట్టి మంచి చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే ఫైనాన్స్ రంగంలో ముఖ్యంగా బిజినెస్ అంటే ఫైనాన్స్ రంగంలో బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి డెవలప్మెంట్స్ ఇస్తాడు. అంటే బిజినెస్లు డెవలప్ అవుతాయి. ప్రొఫెసర్సు, లెక్చరర్స్, టీచర్స్, ఈ లాయర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి, డాక్టర్సు, ఆడిటర్స్ ఉన్నారు కదా, వాళ్ళకి వాళ్ళ వృత్తుల్లో డెవలప్ అయిపోతారండి. దశమస్థానం పర్ఫెక్ట్గా చాలా బాగుంది. ముఖ్యంగా బ్యాంకింగ్ సంస్థల్లో ఉద్యోగాల అవకాశం రావడానికి అవకాశం ఉంది. గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉద్యోగాలకి అంటే కష్టపడతారు. ముఖ్యంగా ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, మీకే ఆడవాళ్ళు కూడా పర్ఫెక్ట్గా చాలా, స్త్రీలకి చాలా బాగుందండి సంవత్సరం. మీరు కష్టపడండి, నేను ఎంత కాన్ఫిడెన్స్గా చెప్తాను అంత కాన్ఫిడెన్స్గా చదవండి. దశమస్థానం ఎక్కడ చెడిపోలా, భాగ్యస్థానం బాగుంది, రాజ్యస్థానం బాగుంది, ఇంటర్వ్యూస్కి వెళ్తుంటారు, కష్టపడి చదువుతుంటారు. శని ఏం చేస్తాడంటే మీరు ఎంత కష్టపడతారో అంత బలమైన రిజల్ట్స్ ఇస్తాడు. కష్టపడిపోతే అసలు శని దగ్గర కూడా రానివ్వడు, అంటే దగ్గరకంటే ఆ ప్రమోషన్ కానీ పోస్ట్ రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. కష్టపడండి, సక్సెస్ కొట్టితీరుతారు. భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ చెడిపోయాయండి మీకు? మిథున రాశి వాళ్ళకి ఎంత బాగుంది లాభస్థానం రాహు. ముందర భాగ్య దశమస్థానం గురించి చెప్పుకోండి అంటే స్థిరమైన జీవితం ఏర్పాటు చేసుకుంటారు, వినయ విధేయతలతో కలిగి ఉంటారు, మంచి ఉద్యోగాల్లో స్థిరమైన జీవితం ఉంటుంది. అంటే వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కూడా ప్రమోషన్స్ అభివృద్ధికరంగా అద్భుతంగా ఉండడానికి అవకాశం ఉంది. రాహు అండి ఈ గురుడు దశమస్థానంలో సంవత్సరం వరకు ఎలా ఉంటాడో, రాహు సంవత్సరంన్నర పాటు లాభస్థానంలో ఉన్నాడంటే సామాన్యం కాదు. ఒక్క రాహు ఒకటి చాలని మిమ్మల్ని ఎక్కడికైనా తీసుకెళ్ళి కూర్చోబెడతాడు. రాహు ఒకడు శని భగవానుడు, మీరు 9th లోకి వస్తున్నాడు కదా, అద్భుతంగా రాణించి తీరుతారు. ఇది కంచి మీరు అద్భుతమలే అన్ని అంటే అద్భుతాలంటే మంచి జరుగుతాయి. ఇంతకుముందు చాలా కష్టాలు పడ్డారు మిథున రాశిలో, మీకు తెలుసు బాగా. ఇప్పటి నుంచి అలా ఉండవు. భార్యభర్తల విషయం సఖ్యత, మీ బిజినెస్లో బాగా రాణిస్తారండి. తరగని సంపదలు అంటాం కదా, తరగని ధనము మీకు వచ్చి తీరుతుంది. భాగ్య రాజ్య లాభస్థానాలు ఎక్కడ చెడిపోలా. అందుకని మీ బిజినెస్లో అనేక రకాల చాలామంది చాలా రకాల బిజినెస్లు చేస్తున్నారు, అద్భుతంగా రాణించి తీరుతారు. మీకంటే పెద్దవాళ్ళు ఉంటారు కదా, అన్నయ్యలో అక్కలో, వాళ్ళకి బాగుంటుంది. తరగని సంపదలు, సేవకాజనం రాహు సేవకాజనం ఇస్తాడు, పొలిటికల్ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ చేస్తాడు. భార్యాభర్తల మధ్య విషయం సఖ్యత, సంసార సంబంధమైన సుఖములు అంటే భార్యాభర్తలు కలిసి ఉండడము, సంసార సుఖము ఉండడము, ఆ తర్వాత దైవ సంబంధమైన ఖర్చులు, ఇవన్నీ కూడా లాభస్థానం రాహు ఇంకా ఎక్కువ ఇస్తాడు. రాహు తలుచుకుంటే శని కంటే ఎక్కువ ఫలితాలు ఇచ్చేవాడు రాహువే. పైగా మీరు రాహు మేషరాశులు అమృతతుల యోగంలో ఉన్నాడని మాత్రం మర్చిపోకూడదు. అంటే పర్ఫెక్ట్గా చాలా మంచి చేసి తీరుతాడు. సో ఈ విధంగా అద్భుతంగా ఉందండి, నాకు చాలా బాగా నచ్చిందండి మీ మిథున రాశి వాళ్ళకి. అందుకని ఈ సంవత్సరం మొత్తం కూడా ఈ శుభకృత నామ సంవత్సరంలో ఉగాది నుంచి నెక్స్ట్ ఇయర్ ఉగాది వరకు మీరందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, భోగభాగ్యాలతో తొలతోగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.